జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవ్రా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, థియేటర్స్ వద్ద వాతావరణం ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు, అక్కడి నుండి తాజా సమాచారం అందించండి. త్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా వచ్చినటువంటి సినిమా కావడంతో అటు అభిమానుల్లో కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ని సోలోగా చూడడం, దీనికి తోడు జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగులో నటించినటువంటి సినిమా కావడంతో ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అభిమానులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రాత్రి 1 గంట నుంచే ఈ దేవరాకి సంబంధించినటువంటి హడావుడైతే అటు ప్రపంచవ్యాప్తంగా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక షో అయిపోయింది, చూసేసినటువంటి పరిస్థితి ఉంది. నేను విశాఖలో ఉన్నటువంటి సంగం శరత్ థియేటర్ దగ్గర ఉన్నాను. వీళ్ళంతా కూడా అంటే మొదటి షో అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 7 o'clock మళ్ళీ షో ఉంది. ఆ షో చూడడానికి వచ్చినటువంటి అనేక మంది అభిమానులు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అయితే సందడి చేయడానికి మాత్రం విశాఖ వాసులకి వర్షం రూపంలో ఒక దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం కంటిన్యూగా నిన్నటి నుంచి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అభిమానులు వీళ్ళు ఇక్కడికి సందడి చేయాలన్నా కూడా ఎంజాయ్ చేయడానికి కూడా కొంతవరకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు 7 గంటలకి షో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఇప్పుడు 7 గంటల షోకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ఇప్పటికే అనిరుద్ బీజిఎంకి సంబంధించి కానీ ఎన్టీఆర్ యాక్టింగ్కి సంబంధించి కానీ అద్భుతమైనటువంటి మ్యూజిక్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు 1 గంట నుంచి 4 గంటలకి ఈ మధ్యలోనే సినిమా ఒక షో పడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అభిమానులు అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే కొంతమంది కొరటాల శివ కథ మీద కొంత గ్రిప్ అయితే మిస్ అయింది. కానీ ఎన్టీఆర్ని సోలోగా అసలు ఆ ఎన్టీఆర్ యాక్టింగ్ ఈ దేవరా సినిమాలో ఎన్టీఆర్ తప్ప మరొకరు ఆ క్యారెక్టర్కి ఊహించుకోలేమంటూ కూడా ఆ అభిమానులు అయితే పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా చూసారా అసలు ఇప్పటికి ఎట్లా ఉంది సినిమా? సూపర్ అన్న, సూపర్ టాపర్, బ్లాక్ మాస్టర్. నిజంగా ఈ మూవీ చేయాలంటే ఒక జూనియర్ తప్ప ఎవరు తీరండి. ఎందుకంటే ఆ సినిమాలో యాక్టింగ్ కానీ ఆ యొక్క తీసినటువంటి ఫైట్ కానీ అంటే అదేంటి ఇప్పుడు అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫైట్లలో తీసినటువంటి కొట్ర సభగారు అటువంటి మూవీ అయితే నిజంగా నీ అయితే ఇదివరకు జూనియర్ ఏంటి డబుల్ రోల్ చేసినట్లు ఉన్నాడు కదా, ఎట్లా ఉన్నాయి రెండు రోల్స్? సూపర్ అండి, టెండర్ రోల్ అండి, రెండు కూడా సూపర్ టాప్. 41లో సూపర్ కొన్ని ఉంది, రెండు కూడా సూపర్ టాప్ పెట్టండి. ఏ పార్ట్ బాగుంది? ఫస్ట్ పార్ట్ బాగుందా, సెకండ్ పార్ట్ బాగుందా సినిమా? అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏది బాగున్నాయి? ఏదైనా సరే మనకి చూడాలనుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అర్థం చేసుకున్నామంటే సెకండ్ హాఫ్ సూపర్ హిట్ ఉంది. ఎందుకంటే జనాలకి ఇంకా అర్థం చేసుకోవాలి, అందులో చాలా వినియోగం ఉంది. ఆ వినియోగాన్ని వినియోగించుకోలేకపోతున్నారు చాలామంది అభిమానులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి రాత్రి అయితే నిన్న ఇంచుమించుగా 1 గంట షోకి వచ్చే ముందు కూడా భారీ డీజేలను కూడా ఏర్పాటు చేశారు, పోలీసులతో కొంతవరకు ఇబ్బందులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్షం వీళ్ళు ఎంజాయ్ చేయాలన్నా కూడా అటు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కానీ కొట్టాల శివకి సంబంధించినటువంటి అభిమానులు చాలామంది ఒక విధంగా ఈ వర్షంతో నిరుత్సాహపడుతున్నారు అనే చెప్పొచ్చు. కానీ సినిమాకి ఇంచుమించుగా సినిమా చూసినటువంటి వాళ్ళు కొంతమంది మిక్స్డ్ టాక్తో వాళ్ళ అభిమానాన్ని బయటికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 7 గంటల షో కోసం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 32 షోలు 1 గంటకి అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 7 గంటల నుంచి ప్రతి ఒక్కరు 7 గంటలకి 11 గంటలకి 2:30కి 6:30 9:30 ఇలా కంటిన్యూగా షోలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అభిమానులు కేరింతలో కోలాహలం మధ్యన ఆ సినిమా అయితే 1 గంటకి రిలీజ్ అవడం వాళ్ళైతే ఫస్ట్ షో చూసి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు డోర్స్ అంటే థియేటర్కి సంబంధించినటువంటి గేట్లు ఎప్పుడు తీస్తారో, లోపలికి ఎప్పుడు వెళ్దాం అనేది వీళ్ళందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తెలియనటువంటి ఎక్సైట్మెంట్ ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సోలోగా ఇంతకుముందు త్రిబులార్లో ఒక ఊపు అటు రామ్ చరణ్ కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళిద్దరు చేసినటువంటి రచ్చ ఎట్లా ఉందో మనం చూసాం. మళ్ళీ అటు ఇప్పుడు ప్రస్తుతం అయితే దేవరా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో వస్తున్నాడు. గతంలో డ్యూయల్ రోల్ వర్కౌట్ కాకపోయినా మళ్ళీ ఈసారి ఖచ్చితంగా అది దాన్ని బీట్ చేస్తాడు, ఖచ్చితంగా ఈ డ్యూయల్ రోల్ సక్సెస్ అవుతాడు, కొట్టాల శివ డైరెక్షన్ మీద నమ్మకం ఉందని చెప్పేసి చాలామంది అభిమానులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే దేవరా సినిమా ఇప్పటికే అటు ప్రపంచవ్యాప్తంగా 1 o'clockకి ఆ షో పడడం అదంతా కూడా సినిమా చూసి వచ్చినటువంటి అభిమానులు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 7 గంటలకు మరో షో ఉన్నటువంటి నేపథ్యంలో అభిమానులంతా కూడా ఆ వర్షం ఒక పక్క నుంచి విశాఖ అంతా కూడా వర్షం కురుస్తున్నా కానీ దాన్ని లెక్క చేయకుండా థియేటర్లకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.